ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरवप्रचोदयात् हरि ॐ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక దామోదర స్వామికి ఆశీస్సులు కార్తీక మాస అమావాస్య మహాదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం ఒకటో తారీఖు పన్నెండవ నెల పదహైదవ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో శుక్ర సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ సంచార స్థితి ధనుసు రాశిలో బుధ సంచార స్థితి కుంభరాశిలో స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారు కార్తీక మాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తే అనగా అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది ఏ ఆ అక్షరాలు ఒకసారి పాటిశాలం చేద్దాం చూ ల లా లు లే లో ఆ అక్షరాల వర్ణను మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మికమైనటువంటి సేవారంగ కార్యక్రమాల్లో పాల్గొనడం కార్తీక మాసంలో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం శనగపప్పుతో కూడుకున్నటువంటి ధాన్యంతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన కనక వర్ణం కనక పుష్పం కనకపు మాల్యామరద శోభితం అన్నట్టుగా అంటే బంగారుతో మనం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది వీరికి విద్యలో ఉద్యోగంలో విదేశీయానంలో సమాజంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అజ్ఞానంగా ఉండకుండా జ్ఞానంగా ఉండడం వివాహ ప్రయత్నాల్లో కలిసి రావడం నూతన వాహనాలు కొనుగోలు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకమని కాకపోతే అష్టమంలో రవి అష్టమంలో కుజసంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము చాలా ఉత్తమోత్తంగా భావించగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో మీరు బిల్వదల వృక్షం దగ్గర నెయ్యి దీపాన్ని పెట్టడం అలాగనే ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని మూటగట్టి ఆ చీమలకు అక్కడ వృక్షం దగ్గర నైవేద్యంగా పెట్టి పంచగలిగినట్లయితే మృత్యు అపమృత్యు దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి భాగ్యస్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వ్యాపారాలు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించాలి లాభస్థానంలో స్వామి వారు సంచారం చేయడం వలన అలాగనే లాభంలో మీరు ఏదైతే గతంలో కష్టపడిన వాటికి రిటర్న్స్ రావడం స్థిరచరా ఆస్తులు మీ సొంతం కాబోతున్నాయి కాకపోతే శత్రువులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులు అలాగనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగం వారు రాజకీయ నేతలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు కొద్దిపాటు జాగ్రత్తలు వహించినట్లయితే మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరించు అనుసరిస్తూ మీ యొక్క ముఖ కవళికలను అంటే మీరు ఫోటో పంపించినట్లయితే మీ కుడి చేయిని వాట్సాప్లో పంపించినట్లయితే హస్త సాముద్రికం ద్వారా మీ పేరు యొక్క రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు జ్యోతిష్య వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నవారు ఈ అష్టకష్టాలకు స్వస్తి పలిగి నూతన జీవితానికి స్వర్ణాకర్షణ కాళమైన స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈ కింద నెమ్మను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా ఎంతకు పెళ్ళి కుదరకపోవడము లేకుంటే వచ్చేటువంటి అబ్బాయికి కానీ అమ్మాయి యొక్క జాతక పరిశీలన తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మన యొక్క దేవాలయంలో జాతక పరిశీలన చాలా ప్రత్యేకతగా ఉంటుంది కనుక వారి యొక్క ఎందుకు వివాహం అవడం లేదు ఆ ఒక వధూవరుల యొక్క జాతకాలు కలుస్తున్నాయా గణాలన్నీ గుణాలన్నీ వీరికి సంతానము యోగము పరిస్థితి విదేశీయానము అనేటి అన్ని విషయాలు సవీర్వంగా కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక మీ వివాహ ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క కింద నెంబర్ సంప్రదించి మీ యొక్క జాతక వధువరుల యొక్క జాతకం తెలియజేసుకోవచ్చు అలాగనే గతంలో వివాహమైన భార్యాభర్తలు తరచు గొడ గొడవపడడం అనేక రకాలుగా పోలీస్ స్టేషన్లని గొడవలని విడాకులు అని వరకు సతమతం అవుతున్నారా అలాంటి కాల సమయంలో ఈ నెంబర్ మీరు సంప్రదించినట్లయితే వారి యొక్క పేర్లలో మార్పులు చేయించి వారి యొక్క జీవితము శ్రీ పార్వతీ పరమేశ్వరులాగా కలకాలం ఉండడానికి సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీ చిన్న మీకు సంతానం కలిగిన తర్వాత మీ యొక్క పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఆ పిల్లల పేర్ల యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి న్యూమరాలజీ ప్రకారంగా పేరు యొక్క పరిస్థితులు మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది మీ యొక్క పిల్లలకు పేరు పెట్టాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరు నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ కింది నెమ్మరు సంప్రదించినట్లయితే ఆ రంగులు బణి యొక్క నెంబర్లు తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు కార్తీక మాస అమావాస్య ఆశీస్సులు అందరిపైన మహాదేవుడికి ఆశీర్వలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించడం జరుగుతుంది